ఉభయ గోదావరి జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఉత్తర్వుల మేరకు క్షేత్రస్థాయిలో పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. కపిలేశ్వరపురం మండలం వెదురుమూడిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఉభయ గోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వారిని విచారించగా చోరీలకు సంబంధించిన పలు విషయాలు బయటపడ్డాయి. ఈ మధ్యకాలంలో ఈ తూర్పుగోదావరి అలాగే పశ్చిమగోదావరి జిల్లాల్లో వరుసగా ఈ బైక్ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో మా సబ్ డివిజన్ పరిధిలో ఒక క్రైమ్ టీమ్ని ఫామ్ చేసి బైక్ దొంగల్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న అంటే 15/12/2021 వెదరమూడి గ్రామంలో ఈ కాలువ వంతెన వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామానికి చెందినటువంటి ముగ్గురు ముద్దాయిలు పేర్లు వచ్చేసి నక్కా వీరస్వామి అలియాస్ వీరేష్, సన్నాఫ్ లొల్లయ్య వయసు 28 సంవత్సరాలు, క్యాస్ట్ ఎరుకల, మిండాల శివయ్య, సన్నాఫ్ ఆకులయ్య ఏజ్ 22 సంవత్సరాలు క్యాస్ట్ ఎరుకల, మిండాల నాగన్న, సన్నాఫ్ ఆకులయ్య ఏజ్ 30 సంవత్సరాలు క్యాస్ట్ ఎరుకల. ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మొత్తంగా 40 మోటార్ సైకిళ్ళని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 40 మోటార్ సైకిళ్ళకు సంబంధించి ఇక్కడ అంగరా పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, రాయవరం పిఎస్లో 1, ఇంద్రపాలెం పిఎస్లో 1, వెస్ట్ గోదావరికి చెందినటువంటి ఈ పెరవలి, తణుకు, దేవరపల్లి ఈ మొత్తం ఈ 3 స్టేషన్లలో కలిపి 5 కేసులు ఉన్నాయి. ఇంకా మిగతా 29 మోటార్ సైకిళ్ళకు సంబంధించి ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కాబట్టి అంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా ఈ మధ్యకాలంలో ఈ బైక్ని పోగొట్టుకున్నట్లయితే ఎక్కడ పోగొట్టుకున్నారో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఒకసారి ఇక్కడ అంగరా వచ్చి వాళ్ళ వెహికల్స్ చెక్ చేసుకొని దానికి సంబంధించి రికార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆ కోర్టు ద్వారా వాళ్ళకి ఇవన్నీ స్వాధీనపరచడం జరుగుతుంది. అలాగే ఈ ముగ్గురు కాకుండా ఈరోజు అంటే 16/12/2021 ఈ ఇంకొక ముద్దాయి వచ్చేసి, వీని పేరు గూడాల లోవరాజు, సన్నాఫ్ వీర్రాజు ఏజ్ 38 సంవత్సరాలు, క్యాస్ట్ సెటిబాల్జ. ఇతని వద్ద నుంచి మొత్తంగా 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది, చేసుకున్నాము. ఈ పై ముగ్గురు అంటే ఎవరైతే ఈ బైక్ దొంగలు ఉన్నారో వీళ్ళ ముగ్గురిని విచారించగా వీళ్ళది సొంతూరు వచ్చేసి పురుషోత్తమ పట్టణము, నిడదవోల్ మండలం, పశ్చిమగోదావరి జిల్లా. కానీ వీళ్ళు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఈ కాలేరు వచ్చేసి ఇక్కడే నివాసం ఉన్నారు. వీళ్ళ మామూలు వృత్తి వచ్చేసి ఎలకలు పట్టుకొని జీవిస్తూ ఉంటారు. దీంతోపాటు అప్పుడప్పుడు ఈ మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసి మొత్తంగా 40 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేయడం జరిగింది. వీటిని మొత్తం స్వాధీనపరచుకున్నాం మేము. ఈ కేసులో మెయిన్గా పనిచేసాం అంటే ఈ కేసులో మంచి ప్రతిభ చూపించినటువంటి మండపేట రూరల్ సిఐ శివగణేష్, అలాగే అంగరా ఎస్ఐ సంపత్, అలాగే క్రైమ్ కానిస్టేబుల్స్ యేసు, చంద్రశేఖర్, అలాగే అంగరా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు రవీంద్రనాథ్ బాబు గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే 11 బైకులకు మాత్రం ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, మిగతా 40 బైకుల్లో 29 బైకులకి అసలు ఎఫ్ఐఆర్లే లేవు. వాటి మీద అంటే పోగొట్టుకున్న యజమానులు వాటి మీద కనీసం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఎక్కడ. అందుకే నేను చెప్పింది, ఒకవేళ ఈ మధ్యకాలంలో ఎవరైనా బండ్లు పోగొట్టుకుంటే వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెక్ చేసుకున్నా లేదా ఇక్కడికి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా వాళ్ళ వెహికలా కదా అని. దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ కట్టేసుకుంటే వాళ్ళ వెహికల్ ఇచ్చారు. కొన్ని ఎఫ్ఐఆర్ ఉన్నాయి, అవి ఏం చేస్తూ ఉంటారు? కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళకి ఎవరైతే ఆ ఓనర్స్ ఉన్నారో ఆ రికార్డ్స్ వెరిఫై చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు.